వెల్కమ్ టువంటి ఫోర్ న్యూస్ అధికారంలోకి రాగానే ఉచిత విద్య వైద్యం అందిస్తాం ప్రతి సమావేశాల్లోనూ బీజేపీ ఇస్తున్న ప్రధాన హామీ ఇది ప్రజా సంగ్రామ యాత్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన హామీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఇప్పటికే అధిష్టానం చెప్పేందుకు పార్టీ సిద్ధంగా లేదు ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు అన్నింటిలో విద్య ఉచితంగానే అందుతున్నది ఆలస్యమవుతున్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లాంటి పథకాలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రస్తుతం తల్లిదండ్రుల మే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలను ఎంపిక చేసుకుంటున్నారు టీచర్ల కొరత సౌకర్యాల లేమి అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఉచిత విద్య కావాలనుకున్న వాళ్లు ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్చుకునే వీలుంది అయితే ఇప్పుడు బీజేపీ ఇస్తున్న ఉచిత విద్యా హామీ అమలు ఎలా ఉంటుంది ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలో తీసుకుంటారా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల సంఖ్యను పెంచేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తారా లేకుంటే తల్లిదండ్రులకి చాయిస్ను విడిచిపెట్టి ప్రైవేట్ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించిన వారికి ఫీజును పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కడుతుందా ఉచిత వైద్యం కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు పిహెచ్సిలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో వైద్యం ఉచితంగానే అందుతున్నది కొన్ని సమస్యలున్నా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులు సెమీ గవర్నమెంట్ హాస్పిటల్స్లోనూ ఉచిత వైద్య సదుపాయం ఉన్నది అంతేకాకుండా అత్యవసర సమయాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకొని సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకుంటే యాభై నుంచి డెబ్బై శాతం బిల్లును ప్రభుత్వం సంబంధిత వ్యక్తులకు చెల్లిస్తున్నది మరి బీజేపీ ఇస్తామన్న ఉచిత వైద్యం ఎలాంటిది ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని ఆధీనంలోకి తీసుకొని వాటిని ప్రభుత్వ ఆసుపత్రులుగా మార్చేస్తారా లేకపోతే ఏదైనా ప్రత్యేక ఇన్సూరెన్స్ స్కీమ్ను ఉపయోగించి అందరికీ ఆరోగ్య బీమా చేయించి రోగులు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే బిల్లులు చెల్లిస్తారా లేకపోతే సర్వ రోగాలకు సవా లక్ష నిబంధనలున్న ఆయుష్మాన్ భారత్ను నివారణగా చూపిస్తారా తెలంగాణలో బీజేపీ నోటికొచ్చిన హామీలు ఇస్తున్నా వాటిని ఎలా అమలు చేస్తామన్నది మాత్రం వివరించలేకపోతున్నది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలవుతున్న హామీలను సైతం కొనసాగిస్తామని చెబుతున్నా వాటికి బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేకపోతుంది ఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయానికి అందుతున్న ఉచిత విద్యుత్ కొనసాగిస్తుందా లేదా అన్నది రాష్ట్ర యూనిట్ చెప్పడం లేదు ఇక రుణమాఫీ గురించి మాట్లాడడానికే ఇష్టపడదు అధికారంలోకి వచ్చి ఎనిమిది అధికారంలోకి వచ్చి ఎనిమిదిన్నర నరేండ్లు గడుస్తున్నా దాని ఊసేలేదు అంతేకాకుండా బీఆర్ఎస్ విఫలమైందని బీజేపీ చెబుతున్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు దళితులకు మూడెకరాల భూమి నిరుద్యోగ భృతి బీసీ లోన్లు వంటి హామీలను తాము ఎలా నెరవేరుస్తామనే భరోసాను సైతం బీజేపీ ప్రజలకు ఇవ్వలేకపోతుంది